నాకు దారి చూపించావని లోపలికి వెళ్తున్నాను నీ ఇష్టం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం మనం మాట్లాడినాం గొంతెత్తినాం మన హక్కు ఇది అని అడిగినాం ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపు కానీ వాళ్ళ దేశంలో పరిస్థితి ఎట్లా ఉన్నది చూడండి ఢిల్లీ లికర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకి వచ్చింది మ్యూజిక్ बाटिल कोसम फ्रिज चेयबेड़ते चेती कंदी नट्टु बीरी बाटिल लागा एंत सक्कगुन्नवे लक्ष्मी एंत सक्कगुन्नवे लोकल बाटिल्स मध्य फॉरेन बाटिल लागा एंत सक्कगुन्नवे ఢిల్లీ లికర్ స్కామ్ కేసులో మహిళా అధికారులతో కూడిన సిబిఐ టీమ్ ఆమె నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అడిగిన దాని కరెక్ట్ గా సమాధానం చెప్పు. మీ పేరేంటి? తెలియదు. మీ అమ్మ పేరేంటి? తెలియదు. ఎక్కువ శాతం ప్రశ్నలకు తెలియదు అనే సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తుంది. పిచ్చండి ఇది. ఇప్పుడు వీడియో రికార్డింగ్ కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. పెద్ద కెమెరా? అవును సార్. రెండు బృందాల్లో వచ్చిన సీబీఐ అధికారులు సుమారు 7.5 గంటల పాటు విచారించి ఏమైనా ఇబ్బంది పెట్టాడా? ఇబ్బంది రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్. తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. అట్లుంటది మనతోని. ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు. ఆమె నుంచి వివరాలు సేకరించారు. గుర్తొచ్చిందా? కమాన్ చెప్పు. సీనైన పర్వాలేదు, బిట్టైన పర్వాలేదు. విచారణలో భాగంగా అరోరాతో లింక్ ఏంటి? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఆ 100 కోట్ల రూపాయలు ఎక్కడివి అని ఒరే చార్గా సార్, ఇదంతా నీ ట్రైనింగే కదరా. పైసలు ఎడికి పోయినాయిరా. అయ్యయ్యో, నాకు అసలు ఏం తెలియదు బాబు గారు. 10 ఫోన్లు ధ్వంసం చేశారని ఈ అంశంపైనే ఎక్కువగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? ఫ్లాష్ బ్యాక్. నా మీద కేసు రిజిస్టర్ చేశారా? అంటే ఎస్. మేము చేసింది ఎప్పుడంటే సిబిఐ వాళ్ళు కేసు రిజిస్టర్ చేశాక. అంతేగా? అంతేగా నా మీద చేశారా? నా పేరు ఎందుకు వేశారు మీరు? చూడరుగా జస్ట్ ఫర్ ఫన్ గే. ఇప్పుడు వస్తుందో లేదో, వచ్చినప్పుడు ఎదురు గాని. ఐ సీ. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితక్క కూడా ఉందని రిపోర్ట్లో రాసిండ్రు ఈడీ ఆఫీసర్లు. కర్కేసు బయటికి రాగానే 7 ఆధారాలు ఉండదని 11 నెలల్లో 10 ఫోన్లు 2 సిమ్ కార్డులు మార్చిందట కవితక్క. నేను వస్తాను బాబు. రేయ్ ఆగు, ఇక ఏమొద్దన్నా? ఒక విషయం ఫైనల్ ఏంటిదే? రాజకీయ అవినీతికి పాల్పడే వాళ్ళు నా కుటుంబ సభ్యులైనా సరే జైలుకు పంపిస్తే తప్ప క్షమించాను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. అన్నయ్య, ఈ నా కొడుకునే నమ్మద్దండి. అమ్మా నీ మీద ఈడీ కేసు పెడతావు నేను. ఈడే బోడే రాయని నేను. దొంగలు భయపడతారు, లంగలు భయపడతారు. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ కావాలి. అబద్ధాలు చెప్పాలి, అబద్ధాలు మాట్లాడాలి. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏసైడ్ సార్ వీడి? ఈ ప్రవచనాలని సిటీ కేబుల్ లో చెప్పుకో. క్లాప్స్ బా. నాకు మాత్రం ఇష్యూ తో సంబంధం లేదు. నువ్వు లంగర్ హౌస్ రాని అని నాకు అర్థమైపోయింది. ఇంకోసారి ఇంకోసారి నువ్వు లంగర్ హౌస్ రాని అని నాకు అర్థమైపోయింది. Thank you.
మళ్ళొకసారి ఇక్కడికి వచ్చిన బీజేపీ మిత్రులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏమిటండి మీరు మాట్లాడేది? మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారు రా బాబు? మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అందరికి నమస్తే. బాబాయ్ టేక్ కేర్. నమస్తే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. కోరల్ బాగా తీశారు.